ట్రిపుల్ ఆర్ మూవీ విడుదలై ఇప్పటికీ 11 నెలల అవుతోంది. అయితే ఇంతవరకు రాజమౌళి నెక్స్ట్ మూవీ విషయంలో ఎలాంటి అప్డేట్స్ రాలేదు. మహేష్ బాబు హీరోగా గ్లోబల్ వైడ్ స్టోరీతో సినిమా ఉండబోతోంది అంటున్నారు. మరి ప్రస్తుతం జక్కన్న ఆస్కర్ హడావిడిలో ఉన్నాడు. అయితే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అయి 11 నెలలవుతోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. గ్లోబల్ రేంజ్ లో తెలుగు సినిమా సత్తా చాటింది. జపాన్ లోనూ ఈ మూవీ ట్రెండ్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా లాస్ ఏంజల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లోనూ చోటు దక్కించుకుంది. దీంతో మూవీ యూనిట్ అంతా సెలబ్రేషన్స్ లో ఉంది. రాజమౌళి అయితే ఇప్పటికీ అవార్డులు ప్రశంసలతో ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. అయితే ఆయన నెక్స్ట్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అందరూ ఆతృతగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి నెక్స్ట్ మూవీ ఉంటుందని తెలిసిందే. అయితే సినిమా సెట్స్ మీదకెళ్లేది ఎప్పుడా అని అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. నిజానికి ఈ మూవీ జనవరిలో మొదలవుతుందని వార్తలొచ్చాయి. అది కుదరకపోవడంతో ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు మొదలవుతాయనే వార్త కూడా స్ప్రెడ్ అయింది. అయితే లేటెస్ట్ గా ఈ మూవీ లాంచింగ్ గురించి మరో అప్డేట్ బయటకొచ్చింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మహేష్ అండ్ రాజమౌళి కాంబో మూవీ మార్చిలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ కాబోతోందని టాక్. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత మహేష్ రాజమౌళికి బల్క్ డేట్స్ ఇస్తాడని, అప్పటి నుంచి సినిమా కంటిన్యూస్ గా షూట్ జరుపుకుంటుందని సమాచారం. మార్చి 12న ఆస్కార్ అవార్డుల అనౌన్స్మెంట్ ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాతే జక్కన్న మహేష్ మూవీని స్టార్ట్ చేస్తాడని టాక్. మరి మార్చిలో అయినా లాంచ్ అవుతుందో లేదో చూడాలి.